ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కొంతమంది మత్స్యకారులు ఫిషింగ్ కొరకు అని చెప్పి గుజరాత్ రాష్ట్రంలోకి సహజంగానే మంత్లీ శాలరీస్ మీద వెళ్లి ఆ ప్రాంతంలో ఫిషింగ్ చేయటం అనేటువంటిది గత కొంతకాలం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ. ఆ క్రమంలో భాగంగా గుజరాత్లో వేటకంటూ వెళ్ళినటువంటి మత్స్యకారులు 2018 నవంబర్ 20వ తేదీన పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లటం, వారు వెళ్లిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ కోస్ట్ గార్డు వారు వారిని అంతని కూడాను అదుపులోకి తీసుకుని వారిని నిర్బంధించిన విషయం గతంలో కొంత డిస్కషన్ జరిగిన విషయం అందరికీ తెలిసినటువంటిది. ఆ క్రమంలో ఆనాడు ఆ విధంగా అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తులు మొత్తం 22 మందిలో 15 మంది శ్రీకాకుళం జిల్లా వాసులు, 5 విజయనగరం జిల్లా వాసులు, 2 తూర్పుగోదావరి జిల్లా వాసులు. ఈ 22 మందికి సంబంధించి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి అప్పటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానివ్వండి, ఏదో నామకావాస్తిగా ఇగో మా ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు బ్రతుకు తెరువు కొరకు గుజరాత్ పరిసర ప్రాంతాల్లోకి వేటకు వెళ్తే మరి ఈ విధంగా అరెస్ట్ కాబడ్డారు, పాకిస్తాన్ కోస్ట్ గార్డు అదుపులో తీసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేశారు, వారిని విడిపించడానికి ఏదో నామకావాస్తిగా ఏదో ప్రయత్నం చేశారే కానీ చిత్తశుద్ధితో వారి నందనగూడను పాకిస్తాన్ జైలు నుంచి విడిపించడానికి వారు ఆనాడు చేసిన ప్రయత్నం అంటే శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు వారందరూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారికి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకురావటం, వెంటనే స్పందించటం, తదనంతరం మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన తర్వాత వారిని అందరినీ కూడాను పాకిస్తాన్ జైలు నుంచి విడిపించడానికి అనేక విధాలైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మరి అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడాను మరి ప్రధానమంత్రి గారి నోటీస్కి, అమిత్ షా గారి నోటీస్కి ఈ సబ్జెక్ట్ని తీసుకువెళ్లటం, వాటిని విడిపించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ దృష్టిని సారించి మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారి ద్వారా కొంత కష్టపడడం జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి వారు తీసుకున్న చొరవను దృష్టిలో పెట్టుకుని మరి రేపు 6వ తేదీన వారందరినీ కూడాను వాగా సరిహద్దు బోర్డర్లో రిలీ మనకి ఇండియన్ ఎంబసీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి మరి ప్రయత్నం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ కూడాను మాకు కుటుంబ పెద్దలు ఇతర ప్రాంతాల్లో మరి పాకిస్తాన్ జైల్లో మగ్గటం వలన మా కుటుంబ పోషణ అనేటువంటి మాకు ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోయింది, మాకు ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా బ్రతుకు తెరువు కొరకే మేము గుజరాత్ ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లి జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉన్నాయి కాబట్టి మాకేదైనా ఆర్థిక సహాయం చేయండి అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బాధిత కుటుంబాల వారందరూ కూడా ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకురావడంతో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన నాటి నుంచి కూడాను ప్రతి నెలా కూడాను ఈ 22 కుటుంబాలకు సంబంధించి 4,500 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయటమే కాకుండా వారికి ఏదైనా ప్రభుత్వ పరంగా లోన్లు వచ్చిన సందర్భంలో వారికి కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేందుకు కూడా నిర్ణయం తీసుకుని వారికి చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులతో ఒక విధంగా వారిని కుటుంబాలను ఆదుకునే విషయం, వారిని జైలు నుంచి విడిపించే ప్రయత్నంలో భాగంగా చిట్ట చివరిగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని చేసిన ప్రయత్నం వల్ల వాళ్ళు రిలీజ్ అవుతున్న సందర్భం, ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది.
ఈ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, తెలుగుదేశం నాయకులు అధికారంలో ఉన్నప్పుడేమో దానికి సంబంధించి ఏదో నామకా వాస్తే ఒక లెటర్ కరస్పాండెన్స్ జరిపేసి తూతు మంత్రంగా దపాయత్నం చేయటమే జరిగింది. చిత్తశుద్ధితోటి వారిని ఆదుకోవాలనే ప్రయత్నం ఆనాడు ఏనప్పుడు కూడా చేసిన పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకుని పెద్దలు విజయసాయిరెడ్డి గారు నిరంతరం ఫాలోఅప్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి వాడు ఈరోజు రిలీజ్ అవుతుంటే, మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇది మా ప్రయత్నంతో మా చొరవతోటి ఇవాళ వీళ్ళందరూ రిలీజ్ అవుతున్నారని దీన్ని రాజకీయ కోణంలో చూడటం అనేటువంటిది సరైన విధానం కాదు. స్పష్టంగా అమిత్ షా గారికి 31/8/2019 సీఎం గారు జరిపినటువంటి లాస్ట్ కరస్పాండెన్స్, తదనంతరం పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు 31 డిసెంబర్ మన డిసెంబర్ 31 వీళ్ళందరూ రిలీజ్ చేయడానికి వారిని నిర్ణయం తీసుకున్నటువంటి కరస్పాండెన్స్ లెటర్, వాళ్ళు పాకిస్తాన్ ఎంబాసీ వాళ్ళు మన ఇండియన్ ఎంబాసీకి వీళ్ళని రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పినటువంటి ప్రయత్నం, ఈ విధమైనటువంటి ఆధారాలతో సహా ప్రయత్నం కరస్పాండెన్స్ ఉన్నప్పుడు దీన్ని రాజకీయ కోణంలో మేం చేసామని చెప్పి ప్రయత్నం చేయటం అనేటువంటిది సరైన విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, వీరందరినీ కూడాను రేపు 6వ తేదీ సాయంకాలం 4 గంటలకు మరి వాఘా బార్డర్ దగ్గర పాకిస్తాన్ సంబంధించిన ఎంబాసీ వాళ్ళు మన ఇండియన్ ఎంబాసీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇండియన్ ఎంబాసీకి హ్యాండ్ ఓవర్ చేయటంగానే అక్కడ వారికి ఎవరెవరైతే 22 మందిలో 20 మంది ఆ రోజు రిలీజ్ అవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇద్దరు విషయంలో కొంత కరస్పాండెన్స్ డిలే అవటం వలన వారి మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 మంత్లో రిలీజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆ 20 మందికి కూడాను అక్కడ వైద్య పరీక్షలు చేయించి తదనంతరం వారి వారి యొక్క ప్రాంతాలకు మరి పంపించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదొక పార్ట్. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడాను బ్రతుకు తెరువు కోసం కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి అన్ని రకాలైన సామాజిక వర్గాల వారిని కూడా ఆదుకోవటానికి, వారికి ఒక చేయూతనివ్వటానికి, సమాజంలో వారందరూ గౌరవప్రదమైన జీవనం సాగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో భాగంగానే ప్రత్యేకించి ఫిషరీస్ సెక్టార్కి సంబంధించి మత్స్యకారులను ఆదుకోవటానికి బ్యాన్ పీరియడ్ రిలీఫ్ 4,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేయడం కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ డీజిల్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఎక్స్క్రేజ్ ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ డెత్ క్లెయిమ్స్ సంబంధించి అంతకుముందు ఒక దశాదిశ లేనటువంటి క్లెయిమ్స్ అన్నిటి కూడా 10 లక్షల రూపాయలు చేసే విషయంలో కానివ్వండి, అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ ఈ విధంగా మరి బ్రతుకు తెరువు కోసం ఇతర దేశాల్లో మగ్గుతున్నటువంటి ఇలాంటి వారందరూ కూడా ఆదుకోవటానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించినందుకు మరి వారికి ఆ వర్గాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పిన కూడా వారందరూ కూడాను మాకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. తర్వాత ఇక నిన్న ఈ మధ్యకాలం కొంతకాలం నుంచి మనం చూస్తున్నాం రాజధాని నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా. నిన్నటి రోజున బోస్టన్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా మరలా పునరావృతం కాకుండా అనేక రకాలైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏవేవైతే కమిటీలు మరి రాష్ట్రం విడిపోతుంది, రాష్ట్రం విడిపోతున్న సందర్భాల్లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే దాని మీద ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నియమించిన విషయంలో కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కానివ్వండి, తదనంతరం ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మరి ఏర్పాటు చేయబడినటువంటి జీఎన్ రావు కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, చిట్ట చివరిగా నిన్నటి రోజున బోస్టన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, ఈ అన్ని నివేదికల యొక్క సారాంశం ఆనాటి నుంచి నిన్నటి వరకు కూడాను పరిపాలనా వికేంద్రీకరణ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు జరగాలి, గతంలో జరిగినటువంటి పొరపాట్లు మరలా పునరావృతం కాకూడదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు
హైదరాబాద్ ముమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగినప్పుడు కూడాను హైదరాబాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే కేంద్రీకృతమైంది, కానీ మిగిలినటువంటి ప్రాంతాల మీద పెద్దగా అభివృద్ధి చేయడానికి దృష్టి సారించిన పరిస్థితి లేవు. ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇండస్ట్రీ పెట్టాలన్నా హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఇల్లు చేయాలన్నా కూడా హైదరాబాద్ అని పరిసర ప్రాంతాలు, కేంద్ర స్థానం అంతా కూడా హైదరాబాద్ అయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి ఉత్తరాంధ్రకు సంబంధించి వెనుకబడి ఉందని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రదేశవాసులు నిరంతరం రాయలసీమ ఎప్పుడు కరువు కాటకాలతో అల్లాడుతున్నామని చెప్పి కరువు రాయలసీమ ప్రాంత వాసులు అనేక సందర్భాలుగా అనేక దఫాలుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసినటువంటిది. అలాంటి అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఏవైతే గత రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి శివరామకృష్ణ కమిటీ దగ్గర నుంచి నిన్న బోస్టన్ కమిటీ వరకు కూడాను ఈ గత అనుభవాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి అనేది జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేటువంటిది స్పష్టమైన నివేదికలు ఇచ్చిన పరిస్థితులు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీల యొక్క నిర్ణయాలను వారు ఇచ్చిన నివేదికలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యనే కేబినెట్ నిర్ణయానుసారం గౌరవ ముఖ్యమంత్రి వారు ఏర్పాటు చేసినటువంటి హైపర్ కమిటీలో చర్చించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నిన్నటి రోజున ఈ బోస్టన్ కన్సల్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికని ఆ బోస్టన్ కన్సల్టీ అనేటువంటిది కన్సల్టెన్సీ అనేటువంటిది సరే ఏజెన్సీ కానే కాదు, లేదనుకుంటే వారి మీద కేసులు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయని చెప్పి అవాకులు చవాకులు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. బోస్టన్ కన్సల్టెన్సీ అనేది అంతర్జాతీయ స్థాయిలో ఒక పేరెన్నెగ్గా నడిగినటువంటి కన్సల్టెన్సీ సంస్థ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం నాయకులు అమరావతి రాజధాని పేరుతోటి అక్కడ ఏదో ఒక మాయ ప్రపంచాన్ని సృష్టించాలని చెప్పేసి ఆలోచనతో అనేక విధాలైన కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగించే పరిస్థితులు గతంలో మనకు ఎదురైన పరిస్థితి స్పష్టంగా ఉన్నాయి. తప్పులన్నీ వాళ్లు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలకు అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతీయ అసమానతలు అనేది ఉత్పన్నం మరలా ఉత్పన్నం కాకూడదు, గతంలో జరిగిన పొరపాట్లు మరలా పునరావృతం కాకూడదని ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఒక శాస్త్రీయ బద్ధతతోటి అన్ని ప్రాంతాల్లో ఒక ప్రజా పరిపాలకుడిగా ప్రజానాయకుడిగా అన్ని ప్రాంతాలు నాకు సమానమైన భావనతోనే అన్ని ప్రాంతాలను సమభావనతోనే సమదృష్టితో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో మనందరికీ తెలిసినంత వరకు రాయలసీమ ప్రాంతంలో కర్నూలు అక్కడ హైకోర్టును ఏర్పాటు చేయాలి, హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి డిమాండ్. ఇవాళ ఈ మధ్య వచ్చిన డిమాండ్ కాదు, అది పూర్వం నుంచి ఉన్న డిమాండ్. ఆ ప్రజల యొక్క ఆలోచన మేరకు ఆ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలనటం, మరి పరిపాలన పరంగా అమరావతిని ఒక భాగంగా అభివృద్ధి చేయాలనటం, మరి విశాఖపట్నం పరిసర ప్రాంతం ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందనేటువంటి డిమాండ్ గతం నుంచి కూడా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో పద్ధతి ప్రకారం అభివృద్ధి చేయటం, ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలలో అన్ని ప్రాంతాలు సమభావనతోనే అభివృద్ధి చేయాలనే ఆలోచనే కానీ ఇంకా వేరెండు ఆలోచన లేదనేటువంటి స్పష్టంగా తెలియజేయటమే కాకుండా ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి మరి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరిలో కూడా ఒక భావన ఒక అపోహ ఉంది, ఒక బాధ ఉంది, ఈ ప్రాంతానికి ఏదో అన్యాయం జరుగుతుందనేటువంటిది. అన్యాయం జరగకుండా ఆ ప్రాంతాన్ని అన్ని విధంగా అభివృద్ధి చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈ ఆలోచనలకు భిన్నంగా తను రాజధాని అమరావతి అనౌన్స్మెంట్ కాకముందే ప్రజలను అక్కడున్న అమాయక రైతులను మోసం చేసి కొనుగోలు చేసినటువంటి వేలాది ఎకరాలు రియల్ ఎస్టేట్ దందా పేరుతోటి మరి ప్రజలను మోసం చేసి ప్రొక్యూర్ చేసి ఆ భూములన్నింటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఆనాడు శ్రీకారం చుట్టిన పరిస్థితులు మనందరికీ తెలిసినటువంటివి. ఈ క్రమంలో నువ్వు అధికారంలో ఉన్నట్టు 5 సంవత్సరాలేమో తాత్కాలిక నిర్మాణాలు తాత్కాలిక అభివృద్ధి అనే పేరుతోటి నువ్వు నిర్ణయాలు తీసుకుని రైతుల దగ్గర నుంచి అభివృద్ధి పేరుతోటి వేలాది ఎకరాల భూములను లాక్కుని నువ్వు చేయాల్సినవి చేయకుండా
ఈరోజు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పారదర్శక నిర్ణయాలు తీసుకుంటుంటే దాన్ని రాజకీయ కోణంలో వక్రీకరించి మాట్లాడటం అనేది సరైనది కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధాని అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ఆ ప్రాంత రైతుల గురించి మాట్లాడుతున్నారు. మీలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నప్పుడు కూడా ఆనాడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి, లేదా ఆ ప్రాంత రైతులకు ఇస్తానన్నటువంటి ప్యాకేజెస్ విషయంలో కానివ్వండి, ఏనాడు కూడా సక్రమమైన పద్ధతిలో వాటిని అమలు జరిపిన దాఖలాలు లేనే లేవు. ఒకటి, నిన్న కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేసిస్ చేసుకుని రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఆనాడు దాదాపుగా 115,000 కోట్ల రూపాయలు అమరావతిలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేయించింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ఆ 115,000 కోట్ల రూపాయల్లో నువ్వు ఖర్చు పెట్టింది తాత్కాలిక నిర్మాణాల పేరుతోటి కేవలం 5,800 కోట్ల రూపాయలు. ఆ 5,800 కోట్ల రూపాయలు కూడాను రకరకాల సంస్థల నుంచి నువ్వు వడ్డీలకు తీసుకొచ్చి అక్కడ ఆ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడం వలన ఈరోజు నెలకు సంవత్సరానికి వచ్చి సుమారుగా 700 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్న పరిస్థితులు ఈరోజు మనందరికీ తెలిసినటువంటిది. నువ్వేమో అభివృద్ధి పేరుతోటి రాజధాని నిర్మాణం పేరుతోటి అడ్డదిడ్డాలుగా మరి రకరకాలైనటువంటి ఏజెన్సీస్ నుంచి ఫైనాన్స్ ప్రొక్యూర్ చేసి దానిలో నువ్వు ఖర్చు పెట్టిందేమో 20 పావలా ఖర్చు పెడితే 75 పైసలు నీ యొక్క అక్రమ సంపాదనకి నీ కొడుకు యొక్క అకౌంట్లోకి జమ్మెళ్ళినట్టు పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవాళ ఆ వడ్డీ భారాన్ని భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల మీద ఆ భారం పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. స్పష్టంగా మరి మొదటి నుంచి కూడా చెప్తున్నాం మేము, మా ప్రభుత్వం చెబుతుంది ఓన్లీ రాజధాని నిర్మాణం పేరుతోటే 116,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏమవ్వాలి? అనేక ప్రాంతాల్లో ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడాను అనేక ప్రాజెక్ట్స్ ని ప్రారంభించి కొన్ని అరకొరగా పూర్తి చేసినట్టు పరిస్థితులు ఉన్నాయి. తదనంతరం చంద్రబాబు నాయుడు గారు పూర్తి ప్రారంభించిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడాను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, ప్రతి మారుమూల ప్రాంతానికి కూడాను సాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఆలోచనతోటి ఓ ప్రణాళికబద్ధంగా వెళ్లాలనుకున్నప్పుడు నీకు ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం మొత్తం రాజధాని నిర్మాణానికే ప్రవేశ ఖర్చు పెడితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంగతి ఏమవ్వాలి? ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల యొక్క మనుగడ ప్రశ్నార్థంగా మారే పరిస్థితులు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడాను మరలా ప్రాంతీయ అసమానతలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒక రాజధాని నిర్మాణం పేరుతోటే మరి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇక్కడ వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి అనేటువంటిది వెనుకబడుతుంది. కాబట్టి అన్ని విధాలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడాను సమభావంతో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ప్రధానమైనటువంటి ఘట్టంలో నువ్వు 5 సంవత్సరాలు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ఈరోజు రాజధాని సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆ ప్రాంతంలో ముఖ్యంగా మహిళలను ముందు పెట్టి మహిళలను రోడ్డు మీద తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఏదో అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతానికి ఏదో తీరని నష్టం జరుగుతుంది అనేటువంటి భావన కల్పించాలనేది, ఆ విధంగా ఉద్యమానికి ప్రేరేపణ చేయటం అనేటువంటిది సరైన విధానం కాదని చెప్పేసి అని మీ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని తను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కొరకు ఏ స్థాయికైనా దిగజారగలుగుతారు అనే దానికి చరిత్రలో అనేక సంఘటనలు పునరావృతం అవుతున్నాయి, అనేక సంఘటనలు మనకి మన కళ్ళ ముందున్నాయి. తన రాజకీయ పబ్బం కొరకు తన ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడం కొరకు సాక్షాత్తు పిల్లనిచ్చినటువంటి మామగారు స్వర్గస్ ఎన్టీ రామారావు గారి యొక్క మరణానికి పరోక్షంగా కారకుడైనటువంటి వ్యక్తి, అలాంటి నీచ రాజకీయాలకు వడగొట్టే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా తీసిపోరిన దానికి గత ఉదాహరణ కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమాయకులైనటువంటి మహిళలను రోడ్డు మీద తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారనేటువంటి భావన కల్పించటం, అదేవిధంగా వారిలో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ని లేకపోతే వారి యొక్క మానసిక స్థైర్యాన్ని ఆ బలహీనతని తన యొక్క రాజకీయ పబ్బం కొరకు ఆసరా చేసుకోవడం కొరకు వారిని కారుణ్య మరణాల వైపు
ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు చేయటం అనేటువంటిది, ఆ విధంగా మేము కారుణ్య మరణాలు చేసుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి వారు కోరే దిశగా ప్రేరేపణ చేయటం అనేటువంటిది సరైన విధానం కాదు. ఏదైనా ఇష్యూ సమస్య ఉత్పన్నమైనప్పుడు దాన్ని సాధించుకోవడానికి శాంతియుత పద్ధతుల్లో మన న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేయాలే కానీ ఈ విధమైనటువంటి కారుణ్య హత్యలకు మాకు పర్మిషన్స్ ఇవ్వండి, లేదనుకుంటే సెంటిమెంట్ని రేగొట్టడం కొరకు అమాయకులైన మహిళలను రోడ్డు మీద తీసుకొచ్చి వారి చేత ఉద్యమాలకు ప్రేరేపణ చేయించే విధంగా ప్రోత్సహించడం, ఏదైనా సందర్భంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇదిగో ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, మహిళలు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి చేస్తుంటే వాళ్ళని ఈ విధంగా పోలీసులతోటి లేదా ఇంకో విధంగా దౌర్జన్యంగా అరెస్టులు చేస్తున్నారనేటువంటి ఒక భావన కల్పించడానికి, ఒక అశాంతితమైనటువంటి విధానాన్ని కల్పించడానికి, ప్రశాంతమైనటువంటి ఈ ప్రాంతాల్లో అశాంతిని ప్రేరేపణ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయటం అనేటువంటిది సరైన విధానం కాదు. ఇక్కడ ఒకటే, ఆయన కొన్నటువంటి భూములు మొత్తాన్ని కూడాను రేట్లు పడిపోతాయని, లేదనుకుంటే ఆయన అనుకున్నట్టు ఊహించినటువంటి ఊహా ప్రపంచం మరి తల్లకిందులవుతుందని, లేదనుకుంటే ఆయన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం తల్లకిందులవుతుందనే భావనతోటి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రేరేపణ చేయటం సరైంది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేయటమే కాకుండా ఈ నిన్న ఇచ్చినటువంటి బోస్టన్ కానివ్వండి, గతంలో ఇచ్చినటువంటి కమిటీల యొక్క రిపోర్ట్స్ అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి అన్ని ప్రాంతాల వారి కూడాను అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందే విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారనే దానిలో ఎలాంటి సందేహం లేదని తెలియజేయటమే కాకుండా, ముఖ్యంగా ఈ అమరావతి పరిసర ప్రాంతానికి సంబంధించి రాజధాని నిర్మాణానికి ఎవరెవరైతే రైతులు ముందుకొచ్చి ఆ రోజు భూములు ఇచ్చారో, లేదనుకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ్ళబొల్లి కబుర్లు మాయం మాటలు నమ్మి ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులందరినీ కూడాను అన్ని విధాలుగా ఆదుకునే విషయంలో కానివ్వండి, ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా మరి ఈ బోస్టన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకోవడమే కాకుండా ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలేంటి, ఈ ప్రాంతాల్లో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయో, ఈ ప్రాంతాలు అనాదిగా ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టు లాంటి ప్రధానమైనటువంటి పోర్టును అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి ఒక ప్రత్యేకమైన దృష్టిని సారించి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటారు, అదేవిధంగా అన్ని రాష్ట్రంలో నలుమూల ప్రాంతాలను కూడాను అక్కడ ఉన్నటువంటి నైసర్గిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తారన్న దానిలో ఎలాంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పారు కదమ్మా హై పవర్ కమిటీ మోస్ట్ ఓన్లీ 6th ఎప్పుడో కూర్చుంటామని చెప్పాను, 6th or 7th కూర్చోవడం జరుగుతుంది. ఇప్పటికే జిఎన్ రావు గారి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానివ్వండి, అలాగే నిన్న ఇచ్చినటువంటి బోస్టన్ కమిటీ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించి వారు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా అలాగే ప్రభుత్వకి వాస్తవ పరిస్థితులను కూడా పూర్తిగా బేరీజ్ వేసుకుంటూ ఏ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడితే ఆ ప్రాంతాల అభివృద్ధి పదవులను ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉండదో అన్ని విధాలుగా కూలంకషంగా చర్చించి రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఎజెండాగా పనిచేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ జరిగింది కాబట్టి ఫస్ట్ 6th మీటింగ్ అయిన తర్వాత మరి టెంటేటివ్గా 20th అని అనుకుంటున్నారు, ఒకరోజు అటు ఇటుగా ఆ నివేదిక సమర్పించడంగానే తదనంతరం ఒకరోజు సమావేశాన్ని శాసనసభని ఉభయ సభలను కూడా ఏర్పాటు చేసి దాంట్లో ఈ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు అలాగే హైపర్ కమిటీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా కూలంకషంగా సభ ముందు ఉంచి సభలో రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మరలా గతంలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది ఒక ప్రాంతం అభివృద్ధి చెందలేదనేటువంటి ఆ వ్యత్యాసాలు ఆ భావన అనేది లేకుండా అన్ని ప్రాంతాలు కూడాను సమభావంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. సరే ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి జిఎన్ రావు కమిటీ లేదనుకుంటే నిన్న ఇచ్చినటువంటి బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ రిపోర్ట్స్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఇదేదో కావాలని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయించారని చెప్పిన భావన మీరు అడుగున్నట్లు మీరు అడుగుతుంటే అదేవిధంగా గతంలో ఉన్నటువంటి శివరామకృష్ణ కమిటీ కానివ్వండి శ్రీకృష్ణ కమిటీ కానివ్వండి
వారిచ్చిన నివేదికలు ఏంటి? ఆ వారిచ్చిన నివేదికలు కూడా దాదాపు ఇదే విధంగా ఉన్నాయి, దీని దగ్గరగా ఇదే విధంగా ఉన్నాయి, ఇంకెక్కడ వ్యత్యాసం లేదు. ఆనాడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏదైతే ఏర్పాటు చేశారో శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి శివరామకృష్ణ కమిటీ, నిన్నటి రోజు జీఎన్ రావు కమిటీ, అలాగే బోస్టన్ కన్సల్టెన్సీ, ఈ అన్ని కమిటీల యొక్క సారాంశం ఒకటే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏ కమిటీని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది కాదు. అన్ని ప్రాంతాలలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాలు సమభావంతో అభివృద్ధి చెందాలి, అభివృద్ధి అనేటువంటి ఒక ప్రాంతం మీద దృష్టి కేంద్రీకరించకూడదు అనేటువంటిది మొత్తం అన్ని కమిటీల యొక్క సారాంశం. ఇక్కడ రాజధాని వెళ్లిపోతుంది, అమరావతి ఎక్కడికో వెళ్లిపోతుంది అనేటువంటి ఒక అపోహను మాత్రం దయచేసి కల్పించడం సరైంది కానే కాదు. అమరావతి అమరావతిగానే ఉంటుంది. కర్నూలు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఎంతో కాలం ఉన్నటువంటి డిమాండ్ హైకోర్టు ఏర్పడుతుంది. దట్ సేమ్ డే పరిపాలనా పరంగా అక్కడ ఉన్నటువంటి వనరుల దృష్ట్యా ఆ ప్రాంతానికి ఉత్తరాంధ్రకు అభివృద్ధి చేయాలని చెప్పిన ఆలోచనతో మరి విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా భాగంగా చేసుకుని చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మూడు ప్రాంతాలని సమభావంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడికి ఉన్నటువంటి అభివృద్ధి మొత్తాన్ని తీసుకెళ్లిపోయి మిగతా ప్రాంతాల్లో పెడుతున్నారనేటువంటి ఆ అపోహలు, ఆ భావన మాత్రం దయచేసి కల్పించవద్దు. అన్ని ప్రాంతాలు సమభావంతోనే ఉంటాయి. అమరావతి ఎక్కడికి వెళ్లటం లేదు. కొంత పరిపాలన వికేంద్రీకరణ దృష్ట్యా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని విభాగాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగానే ప్రభుత్వ పరమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, ఇప్పటి వరకు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆ విధంగా ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను కూడా మేము హైపవర్ కమిటీ పరిధిలో దృష్టిలో తీసుకుని ప్రాక్టికాలిటీ ఏ విధంగా ఉందనేది కూడా చూసుకునే ఫైనల్ గా నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. అంతేగాని కమిటీ ఇచ్చిన రిపోర్ట్నే యాజ్ ఇట్ ఈజ్ గా అప్రూవ్ చేయడం అనేది కూడా సాధ్యపడదు. కొంత పొలిటికల్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి, రాష్ట్రం యొక్క అభివృద్ధి చూసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి సహజ వనరుల యొక్క స్థితిగతులను చూసుకోవాలి. అన్నిటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతే ఫైనల్ గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందువల్లే ఈ ఇచ్చిన కమిటీలు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనేదే. ఆ తుది నిర్ణయం కూడా తీసుకునేటప్పుడు కూడా చట్టసభల్లో పెట్టి చర్చించి ఫైనల్ గా నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. నన్ను ఇందాక నేను చెప్పినట్లు మహిళల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి వారిని ఏదో రెచ్చగొట్టే విధంగా, ఈ ప్రాంతానికి ఏదో అన్యాయం జరుగుతుందనే విధంగా వారిలో ఒక భావన కల్పించి సెంటిమెంట్ రెచ్చగొట్టడం అనేటువంటి సరైనది కానే కాదు. అక్కడ పోలీసు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎక్కడ చిన్న సంఘటన జరిగినప్పుడు కూడాను ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు పరిరక్షణ చేయాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంది. కాబట్టి శాంతియుతంగానే ఈ ప్రభుత్వం మరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ని కాపాడటం జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ కొన్ని సందర్భాల్లో రెచ్చగొట్టి వాళ్ళని ప్రేరేపణ చేసి రోడ్డు మీద తీసుకొస్తే మరి పోలీసులు అయితే చూస్తూ ఊరు కూర్చోలేరు కదా. ఆ ప్రాంతాల శాంతి భద్రతను రక్షించడానికి బాధ్యత పోలీసు యంత్రాంగమే ఉంది. అంతేకాదు ఎక్కడా కూడాను మహిళల మీద అక్రమంగా కేసులు బనాయించి శాంతి భద్రతల సమస్యలను సృష్టించేదానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా లేదు. మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్రంలో మహిళా ధ్యేయమే, మహిళా సంక్షేమే ప్రధానమైన ఎజెండాగా పనిచేస్తూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి, ఏ పరిపాలన కూడా ఎవరు కూడా చేయలేనటువంటి ఆలోచన, ఒక దిశ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు ఒక రక్షణ కవచంగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రం, అది మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మహిళల రక్షణార్థం, మహిళల యొక్క యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర పరిపాలనలో మహిళలను అగౌరవపరిచే విధంగానో లేదా శాంతి భద్రత సమస్యలు సృష్టిస్తున్నారు కాబట్టి వారిని అరెస్ట్ చేయాలనో, ఇంకో వారి మీద అక్రమ కేసులు బనాయించాలనేటువంటిది ఆ పరిస్థితి, ఆ ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.